వెల్కమ్ టు తెలుగు మంత్ర ఛానల్. రోజు గుడ్డు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి పుష్కలంగా పోషకాలు అందించేదే గుడ్డు. రోజు ఒక్క గుడ్డు తింటే ఆరోగ్యం వెరీ గుడ్ అంటున్నారు వైద్య నిపుణులు. ఇది శాకాహారమా మాంసాహారమా అనే విషయం పక్కన పెడితే గుడ్డు ఆరోగ్య ప్రదాతగా చెప్పుకోవచ్చు. కండరాలకు ఎంతో మేలు. పిల్లల పెరుగుదలకు, మహిళలు సౌందర్య లేపనంగా కండరాల పెరుగుదలకు ఇలా ఎన్నో ప్రయోజనాలు గుడ్డులో ఇమిడి ఉన్నాయి. కోడిగుడ్డులో విటమిన్ ఏ, డి, ఇ, కె, బి1, బి2, బి5, బి6 లతో పాటు ఫాస్ఫరస్, పొటాషియం, అయోడిన్, సెలీనియం, జింక్, మెగ్నీషియం, సోడియం పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ డిని సమృద్ధిగా అందిస్తుంది. ఉడికించిన గుడ్డులో 6.29 గ్రాముల ప్రోటీన్స్, 78 కేలరీలు ఉంటాయి. శరీరానికి మేలు చేసే శాచురేటెడ్ కొవ్వులు, మాంసకృత్తులు లభిస్తాయి. కళ్ల సంరక్షణకు దోహదపడుతుంది. తెలుపు సొనలో ఉండే అల్బుమిన్తో కండరాల బలోపేతం, కాల్షియంతో ఎముకలు గట్టిపడతాయి. తెల్ల సొనలో హిస్టోడిన్, పచ్చ సొనలో జింక్, కోలిన్, అయోడిన్, లినోలిక్ యాసిడ్లు ఉండడంతో కొత్త మేధస్సు కణాలు పునరుత్పత్తి చెందుతాయి. పచ్చసొనలో ఉన్న విటమిన్ డితో పాటు కోలినా అనే ధాతువు, సెలీనియం 2812లో శరీరంలో అవసరమైన కొవ్వును కరిగిస్తాయి. గుడ్డుతో ఊబకాయం, బ్రెస్ట్ క్యాన్సర్ ని నివారిస్తుంది. మహిళల శిరోజాల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గోళ్లు, చర్మం తేజవంతంగా ఉంటాయి. గుడ్డును రోజు ఆహారంలో తీసుకుంటే జబ్బులు దూరమవుతాయని పరిశోధకులు సూచిస్తున్నారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అల్పాహారంలో గుడ్డుని చేర్చి తీసుకుంటే తక్షణ శక్తిని పొందవచ్చు. గర్భిణులు, బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది. గుడ్డులోని కొలెస్ట్రాల్ గుండె జబ్బులను తెచ్చి పెడుతుందనేది ఒక అపోహ మాత్రమే. మెదడుకు మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తూ జీర్ణ వ్యవస్థ మెరుగుకు ఎంతగానో దోహదపడుతుంది. ఒక గుడ్డులో కేలరీలు 70.8, ప్రోటీన్లు 6 గ్రాములు, కొవ్వులు 5 గ్రాములు, కొలెస్ట్రాల్ 190 గ్రాములు, నీరు 87% లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.